మొత్తం 341 రోజులు అలాగే 3648 కిలోమీటర్లు ఈ పాదయాత్ర ద్వారా ఆయన తిరిగినట్టుగా చెప్తా ఉన్నారు అయితే ఈ 341 డేస్ తో పాటు ఆయన చేసిన ఇంకొకటి కూడా ఉంది 47 శుక్రవారాలు క్రమం తప్పకుండా ఏదైతే కోడికత్తి సంఘటన ఉందో ఆ సంఘటన తర్వాత రెండు శుక్రవారాలు తప్పిస్తే మిగతా 47 శుక్రవారాలు కూడా అవినీతి ఆరోపణలపైన ఏదైతే కోర్టుకి హాజరయ్యి ఇంకొక గొప్ప రికార్డు కూడా సాధించిన వ్యక్తి మన ప్రతిపక్ష నాయకుడు అయితే ప్రధానంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద వైఎస్ఆర్ పార్టీ తరఫున ఒక పుస్తకం అవినీతి మీద ప్రింట్ చేసి మొత్తం ఈరోజు దాన్ని పార్లమెంట్ దగ్గర అలాగే అనేక చోట్ల దాన్ని రిలీజ్ చేస్తా ఉన్నట్లుగా నిన్న స్టేట్మెంట్ చూసాం మరి ఈ సందర్భంగా నేను మీ అందరి ద్వారా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని అడగదలుచుకుంటా ఉన్నాను 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు అనేక మంది ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉన్నారు అలాగే జాతీయ స్థాయిలో ఎంపీలు ఉన్నారు ప్రధానమంత్రులు చేశారు ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు అయితే వాళ్ళకి ఎవ్వరికీ లేని ఒక ప్రత్యేకత ఒక గొప్ప చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి ఉంది ఎందుకంటే నేను కూడా 4 టర్ములు ఎంపీగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఎలక్షన్లో గెలవడం జరిగింది అయితే ఎవరైనా ప్రజాప్రతినిధి ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు ఎలక్షన్కి ఒక అఫిడవిట్ ఇస్తాం రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర అంటే ఆ అఫిడవిట్లో మాకు సంబంధించిన అన్ని వివరాలు కూడా ఉండే అఫిడవిట్ ఆ అఫిడవిట్ నేను ఇచ్చాను గణేష్ ఇచ్చాడు అట్లా పోటీ చేసే ప్రతి వ్యక్తి కూడా ఒక ప్లెడ్జ్ చేసి ప్రమాణం చేసి ఆ అఫిడవిట్ వాళ్ళకి సమర్పిస్తాం ఆ అఫిడవిట్లో నా అఫిడవిట్ అయితే ఒక 2 పేజీలు ఉంటుంది గణేష్ అయితే ఒక 2 పేజీలు ఉంటుంది సాధారణంగా ఏ రాజకీయ నాయకుడు అఫిడవిట్ ఇచ్చినప్పుడు తనకు సంబంధించిన ఇంపార్టెంట్ వివరాలతో కలిపి ఒక అఫిడవిట్ ఇస్తారు అయితే భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు లేని విధంగా ఒక ప్రత్యేకమైన అఫిడవిట్ దాదాపు 78 పేజీలు అఫిడవిట్ ఇది ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ ఇది ఆయన ఫోటోతో పాటు ఉన్న అఫిడవిట్ అయితే మీకు అనుమానం కావచ్చు అందరికీ 2 పేజీలు ఉంటే ఈయనకి ఎందుకు 78 పేజీలు అఫిడవిట్ వచ్చిందని చెప్పి దానికి ఆయన ఏవో ఘనకార్యాలు లేకపోతే గొప్ప పనులు అందువల్ల ఆయన అఫిడవిట్ ఇన్ని పేజీలు రాలా దాంట్లో మిగతా 76 పేజీలు మా అందరూ 2 పేజీలతో పాటు మిగతా ఎక్స్ట్రా 76 పేజీలు ఏంటంటే ఏదైతే ఆయన నేర చరిత్ర ఆయన అవినీతి చరిత్ర ఆయన దోచుకున్న కోట్ల రూపాయల వివరాల చరిత్ర మొత్తం ఇవన్నీ కూడా ఈ అఫిడవిట్లో ఎందుకంటే ఎలక్షన్ అఫిడవిట్ అనేది చాలా ఇంపార్టెంట్ మొన్నే మనం చూసాం అనంతపురంలో ఒక ఎమ్మెల్యేది కూడా అఫిడవిట్లో ఒక విషయం చెప్పనందుకు కోర్టు ఆ ఎడ్యుకేట్ చల్లదని చెప్పారు కాబట్టి అఫిడవిట్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పొందుపరచాలి మరి ఆ విధంగా పొందుపరిచి మొత్తం అన్నీ కూడా ఇవన్నీ కూడా వరుసగా సో కేసు ఏ సెక్షన్ ప్రకారం ఉంది దాంట్లో ఏ అంశాలు ఉన్నాయి ఆ కేసు స్టేటస్ ఏంటి ఇట్లా మొత్తం ఎన్ని పేజీలు కూడా వాటికి సంబంధించిన వివరాలు మరి ఇటువంటి చరిత్ర ఉన్న వ్యక్తి ఈరోజు అవినీతి గురించి లేకపోతే ఇంకో దాని గురించి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఉంటే చాలా దెయ్యాలు వేదాలు గురించినట్టు చూడండి కరెక్ట్గా దానికి ఒక సరైన డెఫినేషను మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీకు కొన్ని విషయాలు కూడా చూపించాల్సిన అవసరం ఉంది అయితే మన అందరం కూడా రాజకీయాల్లో ఎంతోమంది నాయకులను చూసాం గతంలో కొంతమంది అవినీతి ఆరోపణల మీద కొన్ని ఇబ్బందులు పడ్డ నాయకులు కూడా చూసాం కానీ వాళ్ళకి ఎవరికీ లేని విధంగా ఇప్పుడు ఇది ఏదైతే ఈ ఫోటో ఉందో ఇది ఏదో మైసూర్ మహారాజా ప్యాలెస్ లేకపోతే ఢిల్లీ పార్లమెంట్ భవనో ఆంధ్రప్రదేశ్ ఒక గోల్కొండ కోటో ఇటువంటి కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఒక భవనం ఫోటో తాలూకా ఫోటో అలాగే ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ నాకైతే ఇదొక మైసూర్ మహారాజా ప్యాలెస్ లేకపోతే ఇంకొక ప్రపంచంలోనే అత్యుత్తమ కట్టడం ఏదో అటువంటిలా ఉన్నాయి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైట్ ఫీల్డ్లో ఉన్న ఆయన నివాస భవనం
ఇదైతే మనకి అమరావతిలో ఏదైతే ప్రజారాజధాని అమరావతి ఏర్పడుతుందో దాంట్లో త్వరలో ఆయన నివాసం ఉండబోతున్న కొత్తగా పెట్టుకుంటున్న ఈ బిల్డింగు ఇది పూర్తిగా వస్తుంది. త్వరలో అక్కడ ఈ బిల్డింగ్ ఉండబోతా ఉన్నారు. అలాగే ఇక లోటస్ పాండ్ హౌస్ మీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లోటస్ పాండ్ అయితే దాదాపు ఒక ఫస్ట్ చూపించింది. ఇది లోటస్ పాండ్ హౌస్. ఈ ఒక్కొక్క దాని వివరాలు కూడా మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఈచ్ హౌస్ ఏంటి దాని డీటెయిల్స్ అని కూడా అవి ఒకసారి చూస్తే మొత్తం లోటస్ పాండ్లో నివాసిస్తున్న ఇల్లు 5807 గజాలు దాని విస్తీర్ణం, ఆ సైటు విస్తీర్ణం. అలాగే 88488 స్క్వేర్ ఫీట్ల నిర్మాణం, మొత్తం 100 కోట్ల రూపాయలు ఖర్చు. దాన్ని మొత్తం చూస్తే ఒక 90 మధ్యతరగతి కుటుంబాలు ఆ బిల్డింగ్లో నివాసం ఉండొచ్చు. మరి బెంగళూరులో నివసిస్తున్న నివాసం చూసుకుంటే మొత్తం 31 ఎకరాలు అది ప్యాలెస్. దాని విలువ అక్షరాల 350 కోట్లు. అలాగే ఈరోజు అమరావతిలో తాడేపల్లిలో ఏదైతే కొత్తగా నిర్మాణం చేస్తా ఉన్నారో అది 5 ఎకరాలు 50 కోట్ల రూపాయలతో ఆ ఇళ్ళు నిర్మాణం పూర్తిగా వస్తూ ఉంది. ఫిబ్రవరి నెలలో గృహప్రవేశం చేస్తూ ఉన్నారు. మరి ఇక ఆయన ఆర్థిక పరిస్థితి ఒక్కసారి చూస్తే ఏదైతే ఒక ఫోరంలో కూడా డిక్లేర్ చేశారు, మొత్తం ఒక బిల్ గేట్స్ కూడా అటువంటి ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఉన్న బిల్ గేట్స్ కూడా ఆ విధంగా ఏదైతే ఆదాయం వచ్చిందో దానికి పెరగలేదని చెప్పని 770 టైమ్స్ మొత్తం ఆయనకు సంబంధించిన ఆదాయము పెరగడం జరిగింది. ఒకసారి చూస్తే అమర్నాథ్ కే మీనన్ ఇండియా టుడే ఎడిటరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక ఇది రాశారు, ద ప్రిన్సెస్ ఆఫ్ క్యాష్ అని. మొత్తం ఇండియా టుడేలో ప్రముఖంగా ఈ ఆర్టికల్ కూడా రావడం జరిగింది. వరుసగా ఆయన అఫిడవిట్లు చూస్తే 2004-09 ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ పీరియడ్ ఒకటి, 2004 ముందు పీరియడ్ ఒకటి రెండుగా తీసుకుంటే మామూలుగా జాతం క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలాగా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే 2003-04 ఆయన రిటర్న్ వేసిన ఇన్కమ్ ట్యాక్స్ దీని ప్రకారం 9,19,951 రూపాయలు ఆయన యొక్క ఆదాయంగా చూపించడం జరిగింది 2003-04. ఈరోజు అవినీతికి ఒక అంబాసిడర్, ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉంది అని మనం ఈరోజు ఏదైనా ఒక పదం కోసం లేదా ఒక డెఫినేషన్ కోసం ఒక అర్థం కోసం మనం గూగుల్లో సెర్చ్ చేస్తాం. ఈరోజు కూడా అవినీతి అని గూగుల్లో సెర్చ్ చేస్తే దానికి వచ్చే పేరు ఏదైనా ఉంటే జగన్మోహన్ పేరు వస్తుంది. అటువంటి స్థాయి మీ దగ్గర ఉంది.